అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అంటే పూర్తిగా మీరు ఎక్కడ ఇట్లా ఇండికేషన్ కూడా రాలేదు మీకు? ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మాకు ఇండికేషన్, అంటే కాకపోతే ఏమంటే కొంచెం ఈ మధ్యలో అంటే మేము టైం అడుగుతా ఉన్నాం అసలు ఇవ్వకపోవడము అట్లా అట్లా కొంచెము అన్నది, కానీ మామూలుగా ఏదో వాళ్ళకి బిజీలో ఉండొచ్చులే అట్లా అని అనుకున్నాము. పర్టికులర్గా మనను టార్గెట్ చేస్తున్నారు అనే అనుమానం మాత్రం ఎక్కడా కూడా మాకు రాలేదు. అందుకని మేము బాగా నమ్మాము. అసలు చెప్పాలంటే అంటే టార్గెట్ చేస్తున్నారు అని ఎట్లా కన్క్లూడ్ చేసుకున్నారు? అంటే ఇది కేవలం మీ పేరు అనౌన్స్ చేయలేదు, జరిగిన పరిణామం అది. అంటే మొత్తము మాకు ఫోన్ చేయడము, టికెట్ గురించి అడగడము, కేటీఆర్ గారు రెండు అడిగారు కదా, మరి రెండు వీలు పడదా అని చెప్పమన్నారు సారు. ఒక భూపాల్ పెళ్ళి మాత్రం కుదరదు, ఈస్ట్లో పెట్టుకోమన్నారు. మళ్ళీ మీరు ఎట్లా మీ పాపని ఎంటర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ అవసరమైతే నేను డ్రాప్ అయ్యైనా చేస్తాను అనేటువంటి మాట కూడా మీరు అన్నారు కదా, మరి అది కూడా ఆలోచించుకోమన్నారు. ఇవన్నీ అడిగారు. అంటే వండే ఆలోచించుకొని మా ఫ్యామిలీతో కూర్చొని ఆలోచించుకొని చెప్తాను అన్నాను. మర్నాడు అంటే 45 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు చెప్పమని. అంటే ఇంకా ఈయన లేరు, మా హస్బెండ్ లేరు, వరంగల్ నుంచి వస్తున్నారు, వచ్చాక మాట్లాడుకుంటామన్నారు. సరే రేపు చెప్పండి అక్క అని పెట్టేశాడు. తెల్లారి మాకు ఫోన్ చేయడానికి కుదరలేదు. మర్నాడు ఎట్లాగో వీళ్ళు క్యాబినెట్ సమావేశం ఉంది, నేను సీఎం గారు అట్లాగో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, వెళ్దాం వీలుంటే చేయించుకుందామని అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఆయన ఉన్నాడేమో అని చూస్తే లేడన్నట్టు. ఇంక ఎట్లాగ లేడు, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే బాగోదని ఫోన్ చేసి మాట్లాడాను తనతోటి. సరే అమ్మా వరంగల్ ఈస్ట్ ఫైనల్ కదా అన్నట్టు ఫైనల్ అని అన్నాను. మీరా మీ పాప అని అడిగాను. ఎప్పుడు ఆ రోజే అదే మన అనౌన్స్ చేసే రోజే మళ్ళీ మనకు ఇది గవర్నమెంట్ కూడా వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు కదా, అది అది ఆ రోజే క్యాబినెట్ అయిపోయింది. క్యాబినెట్కి కాకముందే ఇంకా ఆయన వస్తాడు అని వెళ్ళాను నేను. ఇంకా అప్పటికి ఆయన రాలే, మిగతా వాళ్ళందరూ వచ్చారు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. అయితే పాప మీరా కన్ఫర్మ్ అంటే నేనే అన్నా కన్ఫర్మ్ చేసేయమని చెప్పానంటే సరే అక్క చెప్తానన్నారు. ఇంకా అది మనం చెప్పేసినట్టే కదా, ఇప్పుడు మన సైడ్ నుంచి ఏం ఆబ్జెక్షన్ లేదు. మళ్ళీ ఇంత లోపల ఆయన లోపలికి కూడా వచ్చాడు. లోపలికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇట్లా కలిసి అడగా నమస్తే పెట్టాను. ఇక ఆయన బిజీగా పైకి వెళ్ళిపోయినాడు. తర్వాత వాళ్ళది క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. సీఎం గారు గవర్నర్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్. సీఎం గారు వెళ్ళిన తర్వాత ఒక ముగ్గురు నలుగురిని కడియం శ్రీహరి పల్లారాజ్ రెడ్డి వాళ్ళు ఎవరెవరు పిలుచుకున్నారు ఈ టికెట్ల డిస్కషన్ కోసము. పిలుచుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలకి కేటీఆర్ గారు వెళ్ళారు. వెళ్తున్నప్పుడు నేను మేము లేచి మాట్లాడబోతే లే మళ్ళొస్తా అనుకుంటే వెళ్ళిపోయినారు. అంటే దాటేసినట్టు అనిపించింది. అట్లనే కాదు, మామూలుగా అందరినీ కూడా అట్లాగే అనేసి వెళ్ళిపోయినారు. అంటే ఆయన పిలిచారు కాబట్టి త్వర త్వరగా వెళ్ళిపోతున్నారు. ఇక సరే అని కూర్చున్నాం. కూర్చున్నాక మళ్ళీ మా హస్బెండ్ కూడా ఫోన్ చేసి ఒక మాట చెప్పినామా అని అడిగారు ఇక్కడ నుంచి. అంటే చెప్పాను అని చెప్పాను. మళ్ళీ ఎందుకైనా మంచిది, మళ్ళీ ఒకసారి చెప్పు అని అన్నారు అన్నట్టు. సరే అని చెప్పేసి సీఎం గారి దగ్గర ఉన్నారు కదా అని ఈయనకు ఫోన్ చేస్తే ఈయన ఫోన్ ఆఫ్ ఉంది. వాళ్ళ పిఏను అడిగాను, ఆయన ఏమన్నాడు లోపల ఉన్నారక్క మరి మాట్లాడిచ్చామంటారంటే పర్లేదు సంతోష్ లోపల ఉన్నాడా అని అడిగాను. అంటే సంతోష్ లోపలే ఉన్నాడక్క, అంటే నేను సంతోష్కి కాల్ చేస్తాలే అని చెప్పాను. సంతోష్కి కాల్ చేశాను. ఆయన కట్ చేస్తూ ఉంటే నాకు పక్కనే ఉన్నాడని డౌట్ వచ్చేసి నేను మెసేజ్ పెట్టాను, సంతోష్ ఇట్లా మా కేటీఆర్ అన్న ఫోన్ బంద్ ఉన్నది, ఒక మాట ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయి, వరంగల్ ఈస్ట్ నా పేపర్ ఫైనల్ చేయమని చెప్పి చెప్పేసేయమని డిక్లేర్ చేయమని చెప్పు అని చెప్పి ఓకే అక్క అని ఆయన రిప్లై ఇచ్చాడు. ఇక అసలు నాకు ఎక్కడ డౌట్ ఎట్లా వస్తుంది, మనకు ఫోన్ చేయకపోతేనో లేకపోతే మనకు టికెట్ గురించి అడగకపోతేనో అట్లా డౌట్ వస్తుంది. అన్ని విధాలుగా మాట్లాడినాక ఇంకా డౌట్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఒకటేదో వన్ ఆఫ్ ద టూ రైట్ అయి ఉండాలి. ఒకటి వాళ్ళకి ముందే ఇవ్వకూడదని తెలుసు, తెలుసు, అయితే మళ్ళీ మరి ఎందుకు ఈ మధ్యలో ఈ మంతనాలు జరిపించారు? నమ్మించినట్టే అనిపించింది నాకు, మనకి ఎటువంటి డౌట్ రాకుండా నమ్మించినట్టే అనిపి. అయితే అక్కడ ఏమన్నాడంటే సంతోష్కి ఫోన్ చేసినప్పుడు అక్క నిన్న మీ టికెట్ గురించి అడిగితే మళ్ళీ ఫోన్ చేస్తా అని చేయలేదట మీరు అని ఒక మాట అన్నాడు. అంటే నేను ఎట్లాగీ ఇక్కడికి వస్తున్నా కదా ఇక్కడ చెప్పేద్దామని నేను ఫోన్ చేయలేదు అని అన్న అన్నాడు. అంటే అప్పుడు బహుశా టికెట్స్ డిస్కషన్ వచ్చి ఉంటుంది, అప్పుడు కానీ అడిగి ఉంటారు మరి చేసిండ్రా ఫోను అంటే. అప్పుడు ఏమని చెప్పాడో మరి చేయలేదు, రిప్లై లేదు వాళ్ళ దగ్గర. రిప్లై ఉన్నా లేకున్నా మళ్ళీ అట్లీస్ట్ ఒక మాట కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, ఏమో మళ్ళీ మీరు రిప్లై చేయలేదు, మళ్ళీ మేము ఇట్లా ఫైనల్ చేస్తున్నాం టికెట్స్ మరి మీరు డిసైడ్ చేసుకున్నారా అన్న కాల్ చేయాలి కదా. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కాల్ రాలేదు. కానీ నేను డైరెక్ట్గా అయితే డిక్లేర్ చేసే రోజు చెప్పాను. చెప్పినప్పుడు అప్పటికైనా కూడా అవకాశం అయితే ఉంది కదా, అప్పటికి ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు టికెట్. అదొకటి. ఇప్పుడు నిజంగా మీకు టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉంటే
ఒకటి అంటే మీరు ఒక్క ఫోన్ చేయలేదని చెప్పి ఊరికే అసలు వాళ్ళు కూడా ఫోన్ చేయరు కదా, నాకు ఇచ్చే అవకాశం లేనప్పుడు ఇవన్నీ ఎంక్వైరీలు చేయడము, ఇవన్నీ అడగడము, ఎక్స్ప్లెనేషన్స్ అడగడము, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకంటే నన్ను ఇస్తున్నాము అనేటువంటి ఒక మభ్యపెట్టేటువంటి కార్యక్రమమే జరిగింది. ఎందుకు మభ్యపెడతారు, నేరుగా చెప్పొచ్చు కదా మీరు. అంటే చెప్పలేదు కదా, ఇప్పటి వరకు కూడా చెప్పలేదు కదా. నేరుగా చెప్పే వాళ్ళు అయితే ఇప్పటి వరకు, ఇప్పుడు నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టాను, మీరు కారణం ఏంటి చెప్పండి అన్నారు. ఈరోజు ఎవరు కారణం చెప్పలేదు కదా అసలు. వాళ్ళు కారణం చెప్పడానికి ఏముంది, లేదు ఎక్కడ కూడా. మీరు తొందరపడి ప్రెస్ మీట్ పెట్టారని నొచ్చుకున్నట్టే ఉన్న వార్తలు వచ్చాయి? అసలు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు. అసలు కేవలం మన తెలంగాణ సైడ్ నుంచే కాదు, ఆంధ్ర సైడ్ నుంచి కానీ, నా నియోజకవర్గం కాదు, అన్ని ఈవెన్ గజ్వేల్ నుంచి కూడా, గజ్వేల్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఇప్పుడు ఎవరైతే సిరిసిల్ల నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా నాకు ఫోన్స్ వచ్చాయి, మీరు నిర్ణయం మంచిదక్క, మంచి పని చేశారు, మీ పొలిటికల్ లైఫ్ను మీరైతే ఆగం చేసుకోలేరు కదా, కంపల్సరీ మీరు తీసుకున్న నిర్ణయం మంచిది. అందులో ఉండి డిక్లేర్ చేయకపోయి ఉండి ఉంటే ఇప్పుడు మాది ఎట్లుంటుంది? మన మొత్తానికి మనం వాల్యూ పొడగొట్టుకున్న వాళ్ళం అయితే, మన వాల్యూ పోకముందే కాపాడుకోవడానికని బయటికి రావాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఒక రీజన్ తోటి వచ్చాం మనం, రీజన్ లేకుండా ఆయన టికెట్ అనౌన్స్ చేసినాక మనం వచ్చి ఉంటే అది మన తల పొగరవుతుంది. కానీ ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేయలేదు కాబట్టి ఈరోజు మనలాంటి వ్యక్తిని వాళ్ళు కావాలని అవాయిడ్ చేయడము అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు. మీరు ఒక మాట అన్నారు మొన్న, పొమ్మన లేక పొగబెట్టారు. అంతే కదా, పొమ్మన లేక అంటే నన్ను నెక్స్ట్ క్యాబినెట్ వస్తుంది, క్యాబినెట్లో కంపల్సరీగా కేటీఆర్ గారిని, అంటే ఎంపీ ఎలక్షన్ల వరకు అయితే కేసీఆర్ గారు ఉంటారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కేసీఆర్ గారు వెళ్తారు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. అంటే కేటీఆర్ గారికి ఏంటంటే ప్రశ్నించే తత్వం తన వెనకాల చుట్టుపక్కల ఉండకూడదు అనేది ఉందేమో అని అంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కొంచెం హెడ్ వెయిట్ మనిషి, ఆయన చెప్పింది, ఆయన విన్నదే చెప్పింది అని అడవాలనేటువంటి ఒకలాంటి ఆలోచన ఉన్నటువంటి, అట్లా నేను ఒకవేళ గెలుస్తాననుకోండి మళ్ళీ, ఇక ఈసారి ఇవ్వకపోతే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. ఐదోసారి గెలిచినాక కూడా మంత్రి పదవి అది ఇచ్చినప్పుడు తన క్యాబినెట్లో ఉండాల్సి వస్తుంది. అటువంటి ఫీలింగ్, అంటే ఈ మధ్యలో కూడా మాకు కాన్స్టిట్యూన్సీ వైజ్గా కూడా, ఆయన మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ కాబట్టి కొన్ని చోట్ల మాకు క్లాషెస్ వచ్చాయి కాబట్టి నా మెంటాలిటీ ఆయనకి ఎక్స్పోజ్ అయింది. లేకపోతే నాకు అసలు ఆయనకి నాకు ఏ మధ్యలో ఎక్కడ కూడా మాటలు లేవు. మామూలుగా ఒక ఇష్యూలో మాకు వరంగల్ ఈస్ట్ లో ఓసిటీ అనేటువంటిది ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అన్నట్టు. అక్కడ ప్రతిసారి కూడా దసరా ఉత్సవం కూడా ప్లేస్, అది దసరా ఉత్సవాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. అసలు ఇక అక్కడ వేరే ఓపెన్ ప్లేస్ అంటూ వరంగల్ ఏరియాలో లేనే లేదు. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే కూడా చైర్మన్ గారు మేము ఆక్షన్ పెడతాము అని చెప్పి పెట్టారు. మా హస్బెండ్ ఉండి అది ఆక్షన్ పెడితే ఎట్లా, అసలు ప్లేసే లేకుండా అయిపోతుంది అని చెప్పి, అంటే ఆయన ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చేసి ఈయనకి మమ్మల్ని బెదిరిస్తున్నారు మురళి గారు, అమ్మకుండా మళ్ళా వాళ్ళ మధ్యలో ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్తో పాటు ఈ ల్యాండ్ అంతా ఆక్రమించుకోవడానికి వాళ్ళు అది కుట్ర చేస్తూ ఉన్నారు అని చెప్పి అట్లా ఈయనని ఫీడ్ చేశాడు అన్నట్టు. ఫీడ్ చేసినాక నేను మామూలుగా ఫోన్లు ఎత్తారు వీళ్ళు, ఫోన్లలో మాట్లాడారు ఇట్లాంటి ఇష్యూస్. అయితే ఒకసారి అసెంబ్లీలోనే కలిసినప్పుడు నేను పక్కన పోయి కూర్చున్నా, నేనే వెళ్ళి కూర్చున్నా, చెప్పండి అక్క అని అన్నాడు. అంటే ఏం లేదు అని అంటే ఆ ల్యాండ్ ఇష్యూ నేనా అని అన్నాడు. అంటే అవును అని అన్నా. లేదు లేదు, అదే మాకు కలెక్టర్ గారికి చెప్పేసి ఓపెన్ యాక్షన్ పెట్టేయమని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు. ఇస్తే నేను కలెక్టర్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లేదమ్మా, మినిస్టర్ గారు పర్ఫెక్ట్ అంటే స్పెషల్ దాని మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, కంపల్సరీ చేయాల్సిందే అంటే ఒకటి నేను మాట్లాడతాను లేండి అని. ఇక్కడ ఇట్లా అసెంబ్లీ నడుస్తుంది, పక్కన కూర్చోంగానే ఏమన్నారంటే అసలు ఎందుకు ఆపాలి, దేనికోసం ఆపాలి, ఆపాల్సిన అవసరం ఏమున్నది, ఆపడానికి అంత మీకేం ఇంట్రెస్ట్ అని అట్లే. అసలు మామూలుగా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే పద్ధతిగా మాట్లాడలేదు ఆయన. మాట్లాడేసి అసలు నా కనీసం నా నుంచి మళ్ళీ ఏం రిప్లై వస్తుంది అది కూడా వినకుండా టక్కు మన లేచి వెళ్ళిపోయి తన ప్లేస్లో కూర్చున్నాడు. అసలు నేను చాలా హర్ట్ అయ్యా రోజు. హర్ట్ అయినాక తర్వాత మళ్ళీ మర్నాడు ఏం చేశానంటే అసలు నేను కావాలని వెళ్ళి పక్కన కూర్చున్నాను. కూర్చొని నేను అన్నాను, ఏంటన్నా ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు, అసలు మీరు ఏం తెలుసుకొని మీరు నన్ను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, జరిగిన విషయం ఏంటి, వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీరు వాస్తవాలు తెలుసుకున్నారా, అసలు అక్కడ మీరు అనుకుంటున్నారు మేము కబ్జా పెట్టడానికి ఇట్లా అది చేసుంటామని మీరు అనుకుంటున్నారు, కానీ ఎవరైతే ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ప్రైవేట్ అతనిది, అతన్ని మేము పోలీస్ స్టేషన్లో పెట్టించాము. ఆయన చుట్టుపక్కల ల్యాండ్ ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తే మేము పోలీస్ స్టేషన్లో పెట్టించాము 2 సార్లు. మీరు కావాలంటే తెలుసుకోండి, ఆ ల్యాండ్ను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా చెప్పడం అయితే కరెక్ట్ కాదన్నా. ఇంకొకటి అన్నా, మీరు ఎదిగే లీడరు,
మీరు ఈ విధంగా ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఒక సీనియర్ ఎమ్మెల్యేని ఒక లేడీని పట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, నిన్న మీ బిహేవియర్ నాకు నచ్చలేదు, నేను చాలా హర్ట్ అయ్యాను, ఇక ముందైనా కూడా ఇట్లాంటివి చేసేటప్పుడు కొంచెం వెనుక ముందు తెలుసుకొని మంచిగా మంచి చెడు తెలుసుకొని మాట్లాడండి అన్న అని అక్కడ ఒకటి అన్న. అదొకటి తర్వాత మళ్ళీ మా కాన్స్టిట్యున్సీలో మామూలుగా డెవలప్మెంటల్ వర్క్స్ ఏమన్నా ఉంటే పెట్టండి పెద్ద ఎత్తున అని చెప్పేసి కలెక్టర్ గారు ఫోన్ వచ్చిందట, పెడదాం మేడం అంటే సరే అని చెప్పేసి నేనే హైదరాబాద్ తెలంగాణ భవన్కి వెళ్ళి ఆయనతో టైం తీసుకున్నాను. అక్కడ వయసులో ఎవరో కలుస్తున్నారో ఆయన ప్రోగ్రామ్ ఉందని వాళ్ళ పిఏ చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ టైం ఇచ్చాడు, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూర్చున్నాము, మొత్తం కాన్స్టిట్యున్సీలో జరిగే గొడవలన్నీ చెప్పాను. ఇట్లా ఎవరెవరు అంటే వేరే వాళ్ళని నేనే ఎగేశాడు, అంటే 4-5 అంటే సారయ్య ఎక్స్ మినిస్టర్ ఆయన మా కాన్స్టిట్యున్సీలో నా మీద ఓడిపోయిన అతన్ని ఆయనని జాయిన్ చేసుకున్నారు, ఇప్పుడు గుండు సుధారాణి అని చెప్పి ఆమె నాకు వ్యతిరేకం చేసింది ఆమెను జాయిన్ చేసుకున్నారు, ఇక ఇప్పుడు మేయర్ని బాగా ఎంకరేజ్ చేసి మేయర్ కూడా ఆయన ఇష్టం ఉన్నట్టుగా బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం, అట్లా నా నాకే టికెట్ ఇస్తా అన్నాడు కేటీఆర్ అని ఇట్లా చెప్పుకోవడం జరుగుతుంటే నేను స్ట్రేట్గా అడిగాను, మరి ఇట్లా జరుగుతుందన్న మీ పేరు చెప్తున్నారు అంటే నా పేరు చెప్తే మాత్రం పెద్ద ఆయన పెద్దసారి వింటాడాక నేను చెప్తే ఇస్తారా అని అన్నాడు. మరి అట్లాంటప్పుడు ఆయన వాళ్ళని పిలిచి కనీసం కన్విన్స్ చేయాలి కదా, ఇదంతా పోనీ కానీ భూపాలపల్లి విషయం చెప్పండి, అసలు భూపాలపల్లి ఏం జరుగుతుంది అని అన్నాడు. ఏం జరుగుతుందన్న అక్కడైతే ఆయన గెలవాడు అనంట, సారు కొంచెం నారాజు ఉన్నాడు, మీరు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారట ఇట్లా ఓడిపోతారని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఇట్లా అనడం కరెక్ట్ కాదు కదా అని అన్నారు. అంటే ఇట్లా ప్రెస్ వాళ్ళు అడిగారన్న, మరి ఇట్లా ఆయనకు తగ్గిపోయింది వాస్త అంటే వాస్తవం ఉన్నది చెప్పినా వాళ్ళ పిల్లల మీద ఇట్లా వ్యతిరేకత ఉంది, అది ఆయన మీదే పెట్టుబడుతుందని చెప్పానన్న. అంటే ఇంకా ముందు వెళ్ళకండి అట్లా అంటే సరే మంచిది నాదేముంది అక్క అన్న, కాకపోతే మా క్యాడర్ని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, మా క్యాడర్ని కేసులు పెట్టిస్తున్నారు కొట్టుతున్నారు. అంటే స్థానికంగా జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతారని చెప్పారు మీరు? అదే లేదు, అంటే ఆయనే ఎమ్మెల్యే సీట్లోనే ఆయన గెలవడం కష్టం అనేటువంటి మాట ప్రెస్ వాళ్ళు అడిగితే చెప్పాను నేను, అది నచ్చలేదు చెప్పకూడదు కదా అని అన్నారు సీఎం గారు అని అన్నారు అన్నట్టు. అన్నాక నేను అన్నా ఇట్లా జరిగిందన్న, ఆయనను గెలిపించింది మురళి గారు ప్రచారం చేసి, మన వాళ్ళను ఎవరైతే ఆయన వెనక తిరిగి గెలిపించారో వాళ్ళందరినీ మురళి మనుషులని ముద్ర వేయడము కొట్టడము పోలీస్ స్టేషన్లలో పెట్టడము కేసులు పెట్టడము ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు బాధపడుతుంటే మేము ఎట్లా చూస్తా ఊరుకుంటామన్నా, మా క్యాడర్ని మేము కాపాడుకోవాలి అందుకని మేము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి మేము వెళ్తున్నాము అని అంటే ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయో ఇవన్నీ సార్కి తెలియదు కావచ్చు అని అన్నాడు. అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను కదన్నా ఇవన్నీ సార్ దృష్టికి తీసుకెళ్ళండి, మాకేం ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళందరినీ ఆయన అట్లా ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు కదా అన్న. అదొకటి మళ్ళీ మొన్న ఒకటి ధర్నా చౌక్ మనకి ఇక్కడ ముస్లింస్ ఒకటి ఇక్బాల్ మినార్ గురించి ఒకటి గొడవ అయింది వరంగల్లో, ఇదంతా ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుందండి ఇవన్నీ రిమైండ్ చేసుకుంటాను అంటే ఆయన కారణాలు ఏంటి అంటే ఇవన్నీ కూడా మనసులో పడుంటాయేమో అని నాకు అనిపిస్తుంది. కానీ నాకు ఒక డౌట్ అడుగుతాను చూడండి, ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు ఎక్కడ మళ్ళీ గెలిస్తే ఈసారి మీకు మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ మీరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా తయారయ్యి క్లాషెస్ వస్తాయని వాళ్ళు ఫీల్ అయితే కేటీఆర్ గారి ద్వారానే మీకు ఎందుకు ఆ మాట కబురు అంపుతారు, భూపాలపల్లి ఓకేనా అదోకేనా ఇదోకేనా? కబురు అంపలేదు, నేను వెళ్ళి కలవడానికి వెళ్ళి కరెక్టే, అది కరెక్టే, వేరే వాళ్ళ చేత చేయించదు కదా, ఊరికే మొదలు పెట్టాలంటే ఆయనే ఆడుకుని చేయరు కదా. సో ఇది ఆలోచించారా ఒకవేళ గ్యాప్ వచ్చిందేమో మిస్అండర్స్టాండింగ్ వచ్చిందేమో అట్లాంటి ఏమీ ఆలోచన రాలేదు? ఎందుకంటే అందరికి ఆయనే చేస్తున్నాడు, ఓకే, ప్రతి ఒక్కరికి ఆయనే చేస్తున్నాడు, ప్రతి నియోజకవర్గం నుంచి ఆయనే పిలుచుకుంటున్నాడు. వేరే మా వరంగల్లోనే దొర్నకల్ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు అంటే రెడ్డి నాయక్ గారు వాళ్ళ కూతురు సత్యవతి వీళ్ళ ముగ్గురిని కూడా పిలుచుకొని కూర్చోబెట్టి సముదాయించారంట. అదే నేను అనుకున్నాను, మరి వాళ్ళని సముదాయించినప్పుడు నా నియోజకవర్గంలో సమస్య చెప్పినప్పుడు నా నియోజకవర్గంది కూడా సముదాయించి చెప్పాలి కదా, ఒక ఫోన్లో చెప్పేసేసి నువ్వు వచ్చి టికెట్ తీసుకొని వెళ్ళిపోనంటే అది ఎంతవరకు బాగుంటుంది? నేను అదే సంతోష్తోటి ఫోన్లో ఆ రోజు కూడా అంతకు ముందు అంటే ముందు వెనుక రెండోసారి చేసేదానికంటే ముందు సంతోషంతో మాట్లాడా, సంతోష్ ఇట్లా అంటే ఫోన్ చేయలేదు అంటున్నావు నువ్వు, అసలు అది చేసే పద్ధతి కరెక్ట్ కాదు కదా, నేను ఒక సీనియర్ ఎమ్మెల్యేను నా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది ఇట్లా జరుగుతుంది అని పదే పదే చెప్పినప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఒక మాట చెప్పకుండా 4 దిక్కులా ఎగేసి నన్ను నించోబెట్టి ఓడించి నా పరువు తీయడానికి అని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొంచెం నేను డిస్కస్ చేశాను. అది కూడా చెప్పుంటాడు ఈయన, సంతోష్ చెప్పుంటాడు. ఇంకా ఇవన్నీ వాళ్ళు అదొకటి వాళ్ళకి మనసులో అంటే ఏంటంటే ఇక వాళ్ళకి ఎత్తేయాలనిపించింది, ఎత్తేసే టైంకి ఇవన్నీ కారణాలు. మంచి పలుకుబడి ఉన్న దంపతులు ఇద్దరు ఆ ఏరియాలో, మాకు గెలిచే వాళ్ళు కావాలని ప్రతి పార్టీ అనుకోవడం సహజం, కానీ మీరు గెలిచే వాళ్ళని ఎందుకు వదులుకుంటారు 4 సార్లు? ఒకటి ఏంటంటే లాస్ట్ టైము గెలుపు కోసమని నన్ను బ్రతిమిలాడి మమ్మల్ని బ్రతిమిలాడి ఇప్పుడు బయట స్టేట్మెంట్ వాళ్ళతో ఏమిస్తున్నారంటే మేము వాళ్ళని బ్రతిమిలాడామని
మేము బ్రతిమలాడితే పర్కాల కోసం బ్రతిమలాడుకుంటాం కానీ వరంగల్ ఈస్ట్ కోసం బ్రతిమలాడుకోం కదా. మాకు 30 ఏళ్ళ నుంచి మేము ఎంటున్న నియోజకవర్గం కోసం ఎత్తుకుంటాం కానీ కొత్త నియోజకవర్గం కోసం మేము ఎందుకు ఎత్తుకుంటాం? ఈరోజు వాళ్ళు పిలిచి కొత్త నియోజకవర్గంలో నిలబెట్టడానికి మిమ్మల్ని పిలిచారు. గెలుస్తారని అక్కడ మాజీ మంత్రి ఉన్నాడు, ఆయన ఓడగొట్టాలంటే మీరు మాత్రమే ఓడగొట్టగలరు అని చెప్పేసి నించోబెట్టి మేము లోపలికి ఆయన దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా డిస్కషన్ చేసాము. వద్దన్నా మేము వదిలిపెట్టలేమన్నా అంటే కూడా లేదమ్మా మీరు ఇక్కడే నించోండి, మీకు అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా అని అన్నీ మాట్లాడాడు ఆయన. అక్కడ నించోబెట్టారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా మేము బాగా సీట్లు 100 మంది 100 సీట్ల పైన గెలుచుకుంటాం కాబట్టి ఈ మొక్కదిపోకే మాకేం నష్టం ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అందుకే మమ్మల్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి ప్రకటించలేదు. అంతే. కానీ ఇంతవరకు ఏమి వాళ్ళ వైపు నుంచి ఎందుకమ్మా ఇట్లా చేశారు? రేపు ప్రెస్ మీట్ అని స్క్రోలింగ్ వస్తున్నప్పుడు వెయిట్ చేశాను, పొద్దున్న ఫోన్ వస్తుందని వెయిట్ చేశాను. ఆ మర్చిపోయాను, 105 లిస్ట్ అవుట్ అయినాక కూడా నేను ముగ్గురికి ఫోన్ చేశాను, కేటీఆర్కి చేశాను. ఎత్తలే ఎవరు, ముగ్గురు ఎత్తలే, సంతోష్ ఎత్తలే, కేటీఆర్ ఎత్తలే, హరీష్ రావు ఎత్తలే, ముగ్గురు కూడా ఫోన్ కూడా ఎత్తలే. ఎత్తలేదు అని ఇంకా మనం ఏమనుకుంటాము? ఎత్తకపోయినా రివర్స్ అన్న పోనీ ఏదైనా బిజీలో ఉండి ఎత్తకపోయినా మళ్ళీ తర్వాత అన్న చేస్తారు కదా, చేయాలి కదా, ముగ్గురులో ఒకరన్నా చేయాలి కదా, ఎవరన్నా ఒకరన్నా చేయలే. సో చాలా మొత్తం మీద చాలా భంగపడ్డారు మీరు. అంటే అంతే కదా, మీరు ఎప్పుడు అంటే మీరు పదవి కోసం తాపత్రయపడుతున్నారని అడగను, ఎందుకంటే మీరు గతంలో ఈసారి కూడా 5 ఏళ్ళు మంత్రి పదవి అయిపోయిన ఒక దగ్గర ఎక్కడన్నా మాట్లాడానా నేను? ఈసారి అవును, ఈసారి అది కూడా రాబోతున్నాను. కానీ అంతకంటే ముందు మీ తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుని మీరు బయటకు వచ్చారా? బయటకు వచ్చాక సిద్ధం చేసుకుంటున్నారా? ఎవరెవరు అంటే లాస్ట్ టైం కూడా మాకు అట్లనే జరిగింది, ఇండిపెండెంట్ గా వేద్దాం అనుకున్నప్పుడే వీళ్ళు పిలిచారు. ఈసారి ఈ పార్టీలోంచి వేద్దాం అనుకున్న టికెట్ ఇచ్చి ఉంటే నోకొస్తాను. అసలు మీరు ఇప్పుడు ఇది డిస్కషన్ అంతా ఇదంతా ఉండేది కాదు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి ఈరోజు మేము బయటికి రావాలి. ఎంత రాకపోతే అది మాకు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు. ఇప్పుడు మేము మమ్మల్ని అవమానపరిచినా కూడా అక్కడ ఉండడము అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. మొదలు రాజకీయాల్లో మనల్ని మనం గౌరవంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని బయటకు వచ్చి ఇప్పుడు లెటర్ అయితే వచ్చాము, రేపు మళ్ళీ ఒక బహిరంగ లేఖ రాయబోతున్నాము. ఇప్పటి వరకు మాకు పార్టీ నుంచి సమాధానం రాలేదు. నేను వేసిన ఏ క్వశ్చన్కి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఎందుకండి కలవడం? ఎందుకు ఇంత లేదు, ఇంత తీవ్ర స్థాయిలో ఉన్న తర్వాత ఇంకా కలవడం కూడా వేస్ట్ కదా. ఇక మనకి ఆ ఫీలింగ్ వచ్చేసింది అంతే, ఇంకా పోయే అవసరం లేదు. రేపు మాత్రం బహిరంగంగా ఒక లేఖ రాస్తాము. ఈ వినాయక చవితి అనే రోజులు కూడా మేము ఏ కార్యక్రమాలు తీసుకోము, మాకు ఇది ఈ పండుగ కొంచెం మంచిది అంటే ఏదన్నా ఇన్సిడెన్సెస్ అయితే. అందుకని ఇట్టే 9 డేస్ కూడా మేము దూరంగా ఉంటాం ప్రజలకు. కానీ ఈ నైన్ డేస్ బాధపడినట్టున్నారు అంటే లోపల ఫీలింగ్ ఉన్నది కదా, డిసప్పాయింట్మెంటా లేకపోతే జరిగిన తీరా, జరిగిన విధానం కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఇవ్వాల్సి లేకుంటే పిలుచుకొని మేము ఇవ్వదలుచుకోలేదు, ఈ కారణంతో ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు కదా. మీరు నా తప్పేంటో లేకుండా ఏదో మీ ఇష్టానుసారంగా ఆ రోజు మీరే పిలుచుకుంటారు, టికెట్ ఇస్తారు, నాకు కాన్స్టిట్యున్సీ కానీ కాన్స్టిట్యున్సీలో నించోబెడతారు, నాకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీలో మీ అవసరానికి నించోబెట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ ఏ కారణం లేకుండా ఎందుకు నన్ను పక్కన పెట్టేశారు? ఒక మాట చెప్పండి సురేఖ గారు, ఇది విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న. మీరు కుటుంబంలో 3 టికెట్లు అడిగారని? లేదు, వాళ్ళు మాకు జాయిన్ అయినప్పుడు ఆయన హామీ ఇచ్చింది, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, మా హస్బెండ్కి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. అంటే నాకు ఆ 3 పదవులే కదా అవి, ఆ 3 ఇంటిలో ఒకటైతే నాకు ఇవ్వలేదు కదా మంత్రి పదవి, ఇవ్వలేదు. దానికి బదులు మేము 2 టికెట్ అడిగాము. 2 టికెట్ కూడా అడగలేదండి, పార్టీ పరంగా ఇట్లా ఎదురుగా కూర్చొని మేము ఎవరిని అడగలేదు. అసలు మేము అడిగిన సందర్భమే లేదు. బయట మీడియా పరంగా నేను మాట్లాడిన మాటల వల్ల దృష్టికి పోయినాయి అంతేగాని, అది కూడా నేను మీడియాలో చెప్పేది కూడా ఎట్లా చెప్పానంటే, అక్కడ ప్రజలు మా పాపను కోరుకుంటున్నారు, రావాలని ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనాచారికి ఇవ్వద్దని డిసైడ్ అయినప్పుడు 4 ఆస్పిరెంట్లు ఉంటే అందులో మా పాప కూడా ఒక ఆస్పిరెంట్ ఉంటుంది. మీరు ఏదైతే వెరిఫై సర్వేలు చేపిస్తారో సర్వేల ప్రకారమే మీరు ఇవ్వండి అని చెప్పి చెప్పాను. అంతేగాని మీరు మధుసూదనాచారిని తీసేసి మా పాపకి ఇవ్వండి అని కూడా నేను ప్రెస్ మీడియా పరంగా అడగలేదు. మీడియా పరంగానే అది కూడా మీకుండే స్థానిక ప్రాబల్యం వల్ల, మీకుండే బలమైన ఆలోచనలు, మీ ఇండిపెండెంట్ విధానం వల్ల ఎక్కడైనా ఇది ఒక అసమ్మతి సగగా తయారవుతుంది మన ఈ వ్యవహారం అంతా కూడా అనే ఒక
ఆలోచన కానీ భావన కానీ అధినేతకి కలిగించే విధంగా ఏమైనా జరిగాయి? లేదు. అంటే వీళ్ళది ఇండిపెండెంట్ గా ఒక ఇంకొక వేరుకుంపటి అయ్యి అవడానికి అన్ని ఎట్లా చేస్తాం వేరుకుంపటి? ఇప్పుడు వేరుకుంపటి చెయ్యాలంటే ఒక లీడర్షిప్ ఉండాలి. ఫ్యామిలీ అంతా కలిసే ఉన్నాక మేము వేరుకుంపటి పెట్టి వేరే వాళ్ళని ఎట్లా తీసుకెళ్తాం? ఇప్పుడు మేమైతే మా వెనకాల 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోలేం కదా, అట్లెట్లా అయ్యే జరిగే ఛాన్సే లేదు కదా. సో ఇది పూర్తిగా కేవలం జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీరు చెప్పారు, అది తర్వాత మీకు ఇప్పుడు మీ అవసరం వాళ్ళకి లేదని? లేదంటే అది కూడా అనుకోండి ఉంచవచ్చు వాళ్ళంతే, వాళ్ళకి ఒక ఈగోయిజం ఉంది అంతే. ఇప్పుడు మేము గెలుస్తాం కళ్ళు మూసుకొని ప్రజలు మాకు బాగా ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక మైఫిల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాల్లో మీకు అయిన ఇంటరాక్షన్ ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు మీరు అడిగే అవకాశం రాలేదా? అడగలే అసలు మంత్రి పదవి గురించి కానీ, అంటే అసలు అవకాశం వచ్చిందా? అడగలే అసలు, నేను ఎప్పుడూ అడగలే. ఆయనే ఒక 2 సందర్భాల్లో అన్నాడు, ఎప్పుడన్నా కూర్చొని ఎప్పుడన్నా అనుకోకుండా కలిసి కూర్చున్నప్పుడు ఇస్తా అమ్మా ఇస్తా నీకు తప్పకుండా న్యాయం చేస్తా అట్లా అన్నాడు. పర్లేదన్నా అని అట్లా అనేవి వదిలేసేవాళ్ళం, కానీ మీరు ఎందుకు ఇవ్వరు అనేది పట్టుబట్టినటువంటి సందర్భం అయితే లేదు. ఎట్లా ఉండేది ఆయనతో వ్యవహార శైలి అంతే మొత్తం? అంటే ఆయన మంచిగా ఉండేవారా లేకపోతే? బాగానే ఉండేవారు, కలిస్తే బాగానే మాట్లాడేవారు, కలవడమే కష్టం అంతే. కలిసారంటే ఎంతసేపు అయినా కూడా కూర్చునేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. మేము ఒకరం కాదు, 10 మంది కూర్చున్నా కూడా 10 మందిని గంట కానీ 2 గంటలు కానీ కూర్చోబెట్టి మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. అట్లా అని మీరు ఎందుకున్నారు లేండి వెళ్ళిపోండి అట్లా మాట్లాడడం అనేది ఏం లేదు, కానీ కలవడమే కొంచెం కష్టంగా ఉండేది ఆయన. ఇంత పెద్ద అంటే ఒక సంచలనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈవేళ ప్రభుత్వం ఎక్కడ మహిళల జాడ లేకపోగా మీ వంటి బలమైన మహిళ ఉండి కూడా ఎందుకు నాకు ఇవ్వట్లేదనే ఆలోచన మీకు కలిగి ఉంటుంది కదా, ఎందువల్ల అని మీ అంచనా, మీ అనాలిసిస్ ఏంటి చెప్పండి? అంటే మాకు నాకు తెలిసినంత వరకు రేపు అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనగా నైట్ మా జిల్లా వాళ్ళందరూ కూడా వెళ్ళి మా మీద ఏదో కొంచెం అంటే చెప్పితే ఆపారనేది తెలుసు. కానీ మేము జాయిన్ అయ్యే రోజు కూడా చెప్పాము అన్న, మా మీద ఇట్లా వ్యతిరేకత చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అది దయచేసి నమ్మకండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా అదే పనిగా చెప్పేవాళ్ళు, అంటే లేదు లేదమ్మా అట్లాంటిది నమ్మం. తర్వాత చాలా రోజుల తర్వాత మేము అసలు వెళ్ళడం మానేస్తే మళ్ళీ ఒకరోజు ఎప్పుడో పిలిపించుకున్నారు, ఒక 1 ఇయర్కి అట్లా మంత్రివర్గం అయిపోయినాక అప్పుడు కూర్చోబెట్టుకొని చెప్పారన్నట్టు, ఇట్లా జరిగింది, తప్పు జరిగింది, ఏదో ఒకటి న్యాయం చేస్తాలేండి అని అట్లా చెప్పారు. అంతే తప్పితే మేము ఎప్పుడు కూడా మళ్ళీ ఎందుకు చేయలేదు అనేటువంటి మాట అడగలేదు. చైర్మన్ తీసుకోమన్నారు, ఏదన్నా తీసుకోమంటే స్టేట్ చైర్మన్, అంటే నాకు అవసరం లేదు వద్దు అని చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. అంటే అది ఇది అయ్యే వరకు అది తీసుకోండి అన్నట్టుగా, ఏదైనా చేసేవారు మళ్ళీ అది ఇచ్చినాక మనకు ఇది ఇచ్చేసాం కదా అని అంటారు, అది అవుతుంది కాదు. దాంతో మనకు వచ్చేది కూడా ఎక్స్పెక్ట్ చేశారు మీరు? అంటే ఏ మంత్రి పదవి ఇస్తే బాగుండేదని మీరు అంటే సమర్థవంతంగా మీరు నిర్వర్తించడానికి అట్లా ఏమన్నా? నాకు ఏది ఇచ్చినా కూడా నేను చేయగలను. మంత్రి పదవి చేశారు, అవును. నాకు అట్లేం లేదు, నాకు సబ్జెక్ట్ ఏదైనా కూడా త్వరగా నేను గ్రహించగలుగుతాను, ఏదైనా కూడా నేను వాటి మీద నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాను, నాకు అంత పవర్ ఉందనేది నాకైతే విశ్వాసం. సో ఇంత జరుగుతున్న క్రమంలో మీ వారు మురళి గారు మీకు ఏం సలహా ఇచ్చారు, ఎలా మీకు? అంటే ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మా ఆయనను బాగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మా ఆయన మామూలుగా చాలా ఇట్లాంటి వాటిలలో వెంటనే డిసప్పాయింట్ అవ్వడం కానీ కొంచెము ఇరిటేట్ అవ్వడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి 4 సంవత్సరాలు కూడా ఆయన అసలు ఏమాత్రం కూడా ఆవేశానికి లోను కాకుండా చాలా ప్రశాంతంగా ఏమీ మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండిపోయినాడు. అది కొంతమందికి ఎదుటి వాళ్ళకు కూడా అసలు కొండమురళి ఇంకోసలాగా మారిపోయాడు అనేటువంటి ఫీల్ని కలిగించే విధంగా ఆయన ఉన్నాడు నిజంగా చెప్పాలంటే. అది కూడా కొంత మాకు మైనస్ అయింది, ఎందుకంటే ఆయన హార్ష్గా ఉండడం అట్లా ఉన్నప్పుడే ఆయనకు ఒకలాంటి పేరు అట్లా ఉండేది. కానీ వరంగల్కి వచ్చిన తర్వాత ఎవరు ఇప్పుడు అంటే ఇట్లాంటి వాళ్ళు ఎదురుగా మాట్లాడడానికి కూడా అమ్మో ఈయన గురించి మాట్లాడాలా అని అటువంటి కొంచెం ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఈ పార్టీ చేయబట్టి వచ్చింది. ఎందుకంటారు అంటే ఇక అంటే మనమేం మాట్లాడతలేం కదా, మనం ఏది పడితే అది మాట్లాడి ఉండేంటే వాళ్ళకు కొంత భయం ఉంటుంది. మనం మాట్లాడమే మానేసాం కదా, మాట్లాడడం మానేసిన వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అంటే బాగా క్వైట్ అయితే అయిపోయారు, చాలా మంది అడుగుతుంటే అడుగుతున్నాను, నవ్వి ఊరుకునేదాన్ని. ఏం చెప్తాం, ఈ పరిస్థితి అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, మనకు స్వాతంత్రం లేదనేది చెప్పలేం కదా. ఆంక్షలు అయితే ఉండేవి, ఆంక్షలు అంటే
వాళ్ళు వద్దు అనేవాళ్ళు కాదు, కానీ మాట్లాడితే ఏం జరుగుద్దు అనేటువంటి ఒక అభద్రతాభావం అంతే ఉంటుంది. అది అది మాత్రం పార్టీలో ఉందంటారు అంతేగా. సో చాలా అంటే ఒక్కసారిగా మొత్తం మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇంకా పోటీ చేయబోతున్నాను అని అనుకుంటున్న టైంలో ఇలాంటి పరిణామాలు మళ్ళీ, అంటే ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఈ 4 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఉండేది, 5 సంవత్సరాలు అది వాళ్ళు తీయకపోవడము. నేను ఈరోజు వాయిస్ నా వాయిస్ విన్న తర్వాత అసలు ఒక్కొక్కరు అసలు మామూలుగా ఎన్ని ఫోన్స్ అంటే అసలు ఆ ఫోన్స్ ఏంటక్క, మీరు ఇంత పవర్ ఉండి ఇంత వాక్చాతుర్యం ఉండి మీరు ఆ పార్టీలో ఇన్ని రోజులు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉండగలిగారు అని ఈ విధంగా. మళ్ళీ వాళ్ళ ప్రచారం కూడా ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు చేసేది చేసి మేము ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకున్నాము అంటే, నేను అదే అంటున్నా కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకుని ఉంటే మీరు ఆధారాలు బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకుని పోవాలని చెప్పేసి ఇవన్నీ మా మీద పుట్టిస్తున్నారంటే మీరు టికెట్ ఇస్తే నేను పోయి ఉంటే మీరు అనాలి. మీరు టికెట్ ఇవ్వరు, కారణమేమో నా మీద నెట్టేస్తారు, మీరే మాట్లాడుకొని బయటికి పోతున్నారని చెప్పేసి. ఇదేమన్నా అసలు ఒకదానికొకటి అతికే విధంగా ఉండాలి కదా ఒక మాట చెప్తే. అంటే న్యాయంగా మీరు అనేది ముందు వాళ్ళు చెప్పాలి అసలు టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉంది, అటు పోయేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి మేము టికెట్ ఆపామని చెప్పాలి. ఇప్పటికైనా కూడా మరి ఆ పార్టీ నుంచి చెప్పాలి కదా. కానీ ఇంకా అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ ఇవ్వద్దు అని అనుకుంటే సైలెంట్గా ఉండొచ్చు, ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు, రెండు కష్టము ఒకటి ఇస్తామని చెప్పి ఆశ ఆశ కల్పించి మనం ఆలోచింపజేసి ఏం ఏం ఆలోచించి అలా చేస్తుంటారా అని ఒక ఒక కలుగుతుంది. అంటే వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుంది, నిజంగా ఇద్దాం అనుకుని ఆ టైంలో ఉండి తర్వాత ఏమన్నా వచ్చిందా ఇబ్బంది, లేదు ఆ టైం నుంచే వాళ్ళు వద్దనుకున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు గొడవ గొడవ గోలగోల అయిపోతుంది. అదంతా అసలు నాకు ఆలోచనకు వస్తలేదు నిజంగా చెప్పాలంటే. మామూలుగా అసలు మనం కొంచెం ఏదన్నా విషయం జరిగితే దాని గురించి కొంచెం అనలైజ్ చేసుకోగలుగుతాం, కానీ ఈ విషయంలో మాత్రం ఏ ఏ రకమైన అనలైజ్ చేసుకోలేకపోతున్నాను నేను. అన్నిటికంటే మించి ఆఫ్ కోర్స్ ఇంత ప్రెస్ మీట్ జరిగింది, అదే కదా కనీసం అంటే మధ్యవర్తులు ఎవరు ఉంటారు కదా రాజకీయాల్లో. అదే నేను అంటున్నా, మరి మీకు బాధ అనిపించినా మీ కొడుకు ఇబ్బంది అనిపించినా ఎవరో ఒక ఎమ్మగా పద్మదేవేంద్ర రెడ్డితోటో ఇంకెవరో మహిళలతోటి అన్నప్పుడు కనీసం ఫోన్ చేపించి ఏమమ్మా ఏమక్క కొంచెం ఉండండి ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం ఆ ప్రెస్ మీట్ దాకా పోవడం ఎందుకని కనీసం ఒక మాట చెప్పించవచ్చు కదా. అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేనట్టే కదా, కన్విన్స్ చేసే ఉద్దేశం లేనట్టే కదా వాళ్ళకి, అర్థమైపోతుంది కదా. సో అయితే మీరు ఎక్కడ ఇప్పుడు మాట్లాడుకోలేదు అయితే కాంగ్రెస్ లో కానీ ఎవరు మిమ్మల్ని పిలవలేదు? అంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కానీ ఇప్పటి వరకు అయితే మేమైతే ఎవరితో మాట్లాడలేదు. ఎవరెవరు చేశారు ప్రయత్నాలు అంటే, మా హస్బెండ్ కు అన్ని పార్టీల నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడో ఆ ఇండి అంటే చిన్న చిన్న పార్టీలు ఉంటాయి కదా, వీళ్ళు వాళ్ళు అనకుండా ఏదో అన్ని ఇది అది అనకుండా అందరూ చేస్తూనే ఉన్నారు. అందరికీ మా పర్లేదు ఇప్పుడు ఏం మాట్లాడం మేము, వినాయక చవితి అయిపోయే వరకు మేము ఎవరిని కలవం మాట్లాడము అనే అదే మాట చెప్తా ఉన్నాం. కలవం కూడా ఇప్పుడు మీ వారి ఎమ్మెల్సీ ఇదేమిటి పరిస్థితి ఏమిటండి? అంటే ఇప్పుడు తనైతే యునానిమస్గా గెలిచారు, ఓట్ల ద్వారా గుర్తు ద్వారా ఓట్లు వేయించుకొని గెలిచింది కాదు, బీఫామ్ అయితే సబ్మిట్ చేశారు. అది ఎట్లా ఉంటుంది అనేది మనం లీగల్గా ఒపీనియన్ తీసుకోవాలి. అయితే నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నప్పుడు అయితే వాళ్ళు రాజీనామాలు చేపించలేదు, వాళ్ళకైతే ఆ నైతిక హక్కు లేదు. ఒకవేళ మోరల్ వాల్యూస్ పాటించాలి అని మేము అనుకున్నప్పుడు మేమేం చేయాలా అని మేము ఆలోచించుకోవాలి. వాళ్ళు డిమాండ్ చేస్తే మేము చేసేది కాదు, అది డిమాండ్ చేసి అనకూడదు అనే అనే నైతిక హక్కు లేదు వాళ్ళకి, అది మేము లీగల్గా చూసుకుంటాం. అది ఇంకా నాకు ఐడియా లేదు. కానీ కొంతకాలం అలా కొనసాగొచ్చు మీ వారు ఎమ్మెల్సీగా? కొనసాగొచ్చు. వాళ్ళైతే డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంటే మాత్రం వాళ్ళు నవలపాలు అవ్వడం, ఎందుకు అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే కదా. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే వేరే గ్రూప్ మీద గెలిచి వచ్చి మీ పార్టీలో ఉన్నారో వాళ్ళను డిస్క్వాలిఫై చేయమని డిమాండ్స్ వచ్చినా కూడా మీరు చేయలేదు కదా, అట్లా చేస్తే వాళ్ళే తప్పులో పడతారు. కాకపోతే ఇప్పుడు ఇక పాపన మా హస్బెండ్ అనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. ఒకవేళ తను భూపాలపల్లి నుంచి ఉంటే మీకు ఎందుకు అంటే ఇంకా పాప వెంటనే రాజకీయాల్లోకి రావాలనే ఉత్సుకత ఎందుకు ఉందంటే, బికాజ్ అంటే తను ఇంట్రెస్ట్ ఉండేది ఉన్నాయి కానీ ఈ మధ్యలో జరుగుతున్న రాజకీయాలు చూసినాక అది కూడా కొంచెం ఒక అడుగు వెనక్కి వేసింది. అమ్మో ఇటువంటి రాజకీయాలు వచ్చాయి అంటే ఎవరెవరిని ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు మంచి మర్యాద అసలు ఏమన్నా ఉన్నాయా అనేది అది కొంచెం వెనకడిగేసింది. దానికి మొన్నటి వరకు బాగా ఉండే చూస్తున్నాం ఇంకా తన హస్బెండ్ అనేది నేనైతే ఈస్ట్లో కన్ఫర్మ్ గానీ. సో మీరిద్దరూ
మీరు మీ పాప కానీ మీరు మీ వారు కానీ డిసైడ్ చేసుకుంటారు. నేను మాత్రం కంపల్సరీ, మీరు మాత్రం కంపల్సరీ ఇండిపెండెంట్, లేకపోతే అదర్ పార్టీ ఎవరు ఎందులోకి పోతామా అనేది ఇంకా డిసైడ్ చేసుకుంటారు. కాంగ్రెస్ మాక్సిమం అయితే ఇప్పటివరకు ఇండిపెండెంట్ థాట్ లోనే ఉన్నాము. తర్వాత మనకు ప్రజల అభిప్రాయాల మేరకు మెజారిటీ ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని ఆమోదిస్తారు. మీ నియోజకవర్గంలో మీరు ఇంత ఈ ఒత్తిళ్ల మధ్య గత కొన్ని సంవత్సరాల్లో మీరు అభివృద్ధి పనులు చేయగలిగారా? వాస్తవంగా దాంట్లో నేను ఎక్కడ కూడా తప్పుపట్టను. ఎందుకు అనంటే మాకు అదృష్టం ఏంటంటే ఉప ఎన్నికలు కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి ఎంపీ ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏది అడిగితే అది శాంక్షన్ చేసేసింది. అప్పుడు నేను మ్యాక్సిమం వర్క్స్ చేసుకున్నాను. మళ్ళీ ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది. ఇది ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినప్పుడు మావి కూడా అయినాయి కదా, వరంగల్ కార్పొరేషను. అప్పుడు కార్పొరేటర్ల కోసం అని చెప్పి అప్పుడు కొంత ఫండ్ సీఎం గారి దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకున్నాము. మళ్ళీ 300 crores ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో పెడతామన్నారు కదా, అది కూడా పెడుతున్నారు. ఇప్పుడు 3 నెలల నుంచి 900 crores అందులో కూడా నా పార్టీ ఏదైతే ఉందో నేను తీసుకొని నేనైతే మ్యాక్సిమం 90% వరకు కూడా అభివృద్ధి చేశాను. అక్కడ అందులో ఎక్కడ కూడా లోపం లేదు. మీరు ప్రజలు కాన్ఫిడెంట్ గా మీరు ఎక్కడ ఉన్నారు ఇండివిజువల్ గా ప్రజల్లో మాత్రం ఒకవేళ నాయకులలో పార్టీకే కట్టుబడి ఉంటాం, పార్టీ ఆలోచనలకే కట్టుబడి ఉంటాం అని నాయకులు వెనకదగ్గినా కూడా ప్రజలు మాత్రం 100% నాకు సపోర్ట్ చేస్తారనే విశ్వాసం నాకున్నది. ఒకటి రెండు ప్రశ్నలు సురేఖ గారు, మీరు మీరు బాగా ఆత్మపరిశీలన చేసుకోవడం మీకు అలవాటు ప్రతి సందర్భంలో. లాస్ట్ టైం కూడా మీరు మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు నేనేమన్నా తప్పు చేశానా అని ఆలోచిస్తారు కాబట్టి ఇటు ఒక ఈ పార్టీ వ్యవహార శైలి మీకు ముందే కొంచెం అవగాహన ఉంటుంది. కేసీఆర్ గారు కొంత ఆయన చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పి ఎక్కడైనా నేను అడ్జస్ట్ అయి ఉంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది? అస్సలు లేదు ఎక్కడా కూడా. అంటే లేదు నేను తొందరపడ్డానని, లేకపోతే కాస్త ఆగితే బహుశా చెప్పేవారేమో మరుసటి రోజులు. మీకు క్లియర్ అయిపోయింది పిక్చర్? అయితే క్లియర్ అయిపోయింది ఎక్కడ ఎక్కడ మనసు ఇది లేదు. మీరు మురళి గారు కొంత రెబెల్ స్టార్స్ ఇద్దరు కొంచెం మీ ఆత్మాభిమానం కొద్దిగా భంగం కలిగి చేసినా కూడా అడ్జస్ట్ అవ్వరు. జాయిన్ అయ్యే రోజు చెప్పింది కూడా అదే కదా. జాయిన్ అయ్యే రోజు కేటీఆర్ గారికి ఒకటే మాట చెప్పాము. కేటీఆర్ గారు అన్నారు నాన్నగారు అందుబాటులో ఉన్నా లేకపోయినా నన్ను కలవండి, నాకు ఫోన్లు చేయండి, ఏదున్నా నేను చూసుకుంటాను అన్నారు. కానీ ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడూ మాకు అందుబాటులో లేడు, మాకు కలవలేదు. కానీ ఆ రోజు మేము ఒకటే మాట చెప్పామన్నా మాకు ఏదున్నా లేకున్నా కూడా ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యం, ఈ రెండింటికి ఎక్కడ భంగం కలిగినా కూడా మేమైతే ఊరుకోమని ఇదే మాట ఆయనతో మాట్లాడిన రోజు కూడా అన్నా. ఎక్కడైతే తెలంగాణ భవన్లో మాట్లాడినో ఆ రోజు కూడా అన్నా, నేను ఏదైతే అన్నానో అదే రిపీట్ అవుతుందన్నా, ఇది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి అన్నా. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే మెడబట్టి బయటికి గెంటినంత పని చేశారు అంతే. గెంటడం ఒకటే తక్కువ అన్నట్టే కదా. ఇప్పుడు మీరు ఇవ్వలేదు అంటే కానీ నువ్వేం చేసుకో అంటే వాళ్ళు నన్ను ఏమనుకున్నారా అనేది ఒకటి నాకు అర్థం కాలేదు. అట్లా చేస్తే నోరు మూసుకొని పడి ఉంటది అని అనుకున్నారా, ఏమనుకున్నారు అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పోయినా పర్లేదు అనుకున్నారా? అట్లా పోయినా పర్లేదు అంటే పోయినా కూడా నోరు మూసుకొని పోం కదా. ఇంత అన్యాయం చేసినాక ఎందుకు నోరు మూసుకొని పోతాము? ఏం చెయ్యదు, బయటికి పోయి ఏం చేయలేదు అనుకున్నారా, లేకపోతే అందులోనే నోరు మూసుకొని పడి ఉంటుంది అనుకున్నారా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కాబట్టి పరిస్థితులు ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే ఈ ప్రభుత్వ పనితీరుకి మీరు ప్రభుత్వ పనితీరు అనేది అంటే అందులో రెండు రకాలుగా ఉన్నాయి. ప్రభుత్వం పనిచేయడానికి ప్రయత్నం చేసింది, చేయలేదు అనను. అన్నీ సక్సెస్గా ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కూడా. ఇప్పుడు మొన్న సభతోటి చాలా బాగా మైనస్ వచ్చింది జనాలలో. ప్రగతి నివేదన సభ అనేది చాలా గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి జనాలను ఇబ్బంది పెట్టి అక్కడ దాకా తరలిచ్చిన తర్వాత ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది ఒకటి బాగా పోయింది. అక్కడ ఏదో వరాల జల్లులు కురిపిస్తాడు అని ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేశారు, అన్ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేశారు, ప్రజలు కూడా ఇంకా మాకేమన్నా సంక్షేమ పథకాలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. అది చాలా ఫ్లాప్ అయిపోయింది. అదొకటి జరిగింది. ప్లస్ ఈ రైతు బంధు పథకం ఒకటి కూడా నేను నాకు అది అంటే ఎందుకు నచ్చలేదు అంటే అది చేయాల్సిన పథకమే, కానీ ఎకరం అరెకరం ఉన్న రైతుకు ఇస్తారు, 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇస్తున్నారు. మీరు 100 ఎకరాలు ఉన్న రైతుకు 400,000 వస్తాయి, అరెకరం ఉన్న రైతుకు 2,000 వస్తాయి. నేను అన్నాను 5 ఎకరాలో 4 ఎకరాలో కట్ ఆఫ్, 10 ఎకరాలో కట్ ఆఫ్ పెట్టేసి అంతవరకు ఉన్న రైతులకు ఇచ్చి మిగతా వాళ్ళకి ఈ పథకం వర్తించదు అంటే వాళ్ళకు పెట్టిన డబ్బు కూడా వీళ్ళకి 4,000 ఇచ్చే చోట 5,000 6,000 ఇంకొక 1,000 2,000 ఎక్కువ ఇచ్చి ఉండుంటే అది ఇంకా మంచిగా ఉండేది కదా.
ఇంకొక స్కీమ్ ఒకటి ఉంది, జ్యోతిరావు పూలేదు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ జ్యోతిరావు పూలే స్కీమ్లో 20 lakhs అన్నట్టు. అది 20 lakhs బయట దేశాలలో పోయి చదువుకోవడానికి. ఒక వ్యక్తికి మీరు 20 lakhs పెట్టి బయట దేశంలో చదివిపిస్తే ఆ పిల్లోళ్ళు అబ్బాయో అమ్మాయో అక్కడే జాబ్ చూసుకుంటారు, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు. వాళ్ళు ఇక్కడ మన తెలంగాణకు మళ్ళీ ఏము ఇస్తారు వెనక్కి? ఏమి ఇవ్వలేరు కదా. ఆ 20 lakhs ఇక్కడే పెడితే నిరుపేదలకు ఏదన్నా ఇంకొక కార్యక్రమం చేసి లక్ష ఇచ్చే కాడ కళ్యాణ లక్ష్మి ఇంకొక 10,000 or 20,000 వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఉంటే అది అది ఒక బాగుంటది కదా. ఇట్లా కొంత ఇప్పుడు అవసరం లేదు. ఇవన్నీ మీరు ఓకల్గా చెప్పేవారండి అంటే పథకాల విషయంలో ఎప్పుడు చెప్పే అవకాశం? అంటే మామూలుగా మేము ఎమ్మెల్యేలం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు జనరల్గా డిస్కస్ చేసేదాన్ని, కానీ మంత్రులతో కానీ సీఎం గారితో కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లా ఓపెన్గా మేము డిస్కస్ చేసేవాళ్ళం, కానీ ఈ పార్టీలో ఎప్పుడు కూడా అట్లా డిస్కస్ చేసిన సందర్భాలు ఎట్లా ఉండదండి? ఇప్పుడు వాతావరణం ఇప్పుడు కూడా అంత తలుచుకుంటారు రాజశేఖర రెడ్డి గారిని అంటే కంపారిజన్ గుర్తొస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక ముఖ్యమంత్రిని ఈయన ఈ విధంగా చేసినప్పుడు ఆయన అట్లా చేసేవాడే. ఇప్పుడు ఆయన సాందేమన్నా అంటే ఆంధ్ర ఆయన అట్లా అని తీస్తారు, కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఉండేవాడు? మేము అందరం కలిసి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎట్లున్నాడో చూసాం మేము, చూసాము. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చూసాము. ఆయన కూడా రెస్పెక్ట్గా మేము వెళ్ళంగానే రిసీవ్ చేసుకునేవాడు, రిప్రజెంటేషన్ తీసుకునేవాడు, సరే అని తల ఊపేవాడు. పని అవ్వడం అవ్వకపోవడం అని తర్వాత మొదలు ఎమ్మెల్యేలను కలవాలి, రిప్రజెంటేషన్ తీసుకోవాలి, దాన్ని ప్రభుత్వ పరంగా ఏదన్నా యాక్షన్ ఉంటే తీసుకోవాలి, అట్లాంటివి కూడా చాలా వరకు ఇక్కడ జరగలేదు. వాస్తవం ప్రజలను కలిసేది కూడా ఇక్కడ లేదు కదండి. ఇప్పుడు ప్రజలను ముఖ్యమంత్రిని ప్రజలు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోజు ఒక 2,000 మంది అయినా కలిసేవాళ్ళు ఆయనని. ఇట్లా వరుసగా నించుంటే ఫస్ట్ ప్రజలను కలిసిన తర్వాతనే ఆయన ఈ డెలిగేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు. అది అయిపోయినాక మే లోపల హాల్లో చాలామంది అంటే 1, 2, 3, 4 అట్లా రూమ్స్ ఉండేటివి, వివిఐపీస్ విఐపీస్ అట్లా వాళ్ళందరినీ కలుసుకున్న తర్వాత ఎట్లీస్ట్ 2-2.5 hours ఆ క్యాంప్లోనే గడిపిన తర్వాత ఆయన సెక్రటేరియట్కి వచ్చేవాడు. సెక్రటేరియట్ కూడా ఆఫీసే ఆయనకి, మామూలుగా 10 to 5 కంపల్సరీ 10 to 5 ముఖ్యమంత్రి గారు కంపల్సరీ ఉండేవాళ్ళు. లంచ్ టైంలో ఒక 10 నిమిషాలు అట్లా పడుకునేటోడు, లంచ్ అయిపోయినాక కరెక్ట్గా 3 to 4 ఎమ్మెల్యేలకు టైం పెట్టేవాడు. ఆ 3 to 4 ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తే అంతమందిని కూడా మొత్తం వాళ్ళ పిటిషన్స్ తీసుకునేవాడు, ఎన్ఆర్స్ ఇచ్చేవాడు, పిఏలకు ఇచ్చేవాడు. అయ్యేదైతే వెంటనే వాళ్ళని జీవోలు ఇష్యూ చేయమనేవాడు, లేదా సర్క్యులేషన్ అంటే సర్క్యులేషన్ పెట్టేవాడు. అన్నీ కూడా ప్రతి పిటిషన్ కూడా చూసేవాడు ఆయన మేము ఇచ్చిన అట్లా. అది అంటే అది అది ఒక సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మేమైనా మా కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళని కలవం పో అంటే వేరేలాగా ఉంటుంది. కలిసి సరేలే నాన్న చూద్దాము అని అంటే వాడికి ఒక సంతృప్తి అయ్యో మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు పోగానే కలిశారు అని చెప్పి. ఇక్కడ కలిసే వాతావరణం కానీ ఆనవాయితీ కానీ ఆయనకు లేదు, ఆయన కొడుకుకి లేదు. కొడుకు చుట్టూ తన అనుకునే ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఎప్పుడు ఉంటారు? ఆ 10 మందికే అవైలబుల్ ఉంటాడు ఆయన. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మేము ఫోన్ చేస్తే చాలామంది లిఫ్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. లిఫ్ట్ చేయకపోతే మేము మెసేజ్ పెడితే కనీసం మన నెంబర్ లేదు కావచ్చు అని ఐఎమ్ సౌండ్ సో అని మెసేజ్ పెడితే కనీసం మళ్ళీ రిప్లై ఫోన్ చేసిన వాళ్ళు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోన్ చేయని వాళ్ళు కూడా. సో మనం వైండప్ చేస్తూ సురేఖ గారు, మీరు జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నారు? వాతావరణం ఎట్లా ఉంటుంది అనుకున్నారు? మంచిగా ఉంటుంది, మంచిగా అందరు మాట్లాడతారు, లేకపోతే మంచిగా మనకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది పార్టీలో, లేదు అంటే ఒక కీలకమైన సీనియర్గా ఉంటే? ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అనలైజ్ చేసుకుంటాము. ఇప్పుడు నన్ను మాట్లాడతా, మీరు నా ఫీలింగ్స్ను మీరు స్టడీ చేయగలుగుతున్నారు. అట్లాగే ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మేము చాలా అనుకో, ఇప్పటికైనా కూడా ఏంటంటే లంచ్ టైంకి పోతే లంచ్ తనతో పాటు కూర్చోబెట్టి చేపించుకుంటారు. అది వేరు. అది దానికంటే ముఖ్యము మాకు కావాల్సింది ఏంటి అంటే మేము టైప్ తీసి అడిగినప్పుడు ఇవ్వడము, మేము ఏదన్నా సమస్యలు మీకు చెప్పాలనుకున్నప్పుడు వినడము, ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దానికి మీరు స్పందించడము. అవి ముఖ్యంగానే మీతో కూర్చొని భోజనం చేస్తే మాకేమొస్తుంది, ప్రజలకేమొస్తుంది? కానీ ఎంతమంది వస్తే అంతమందికి మధ్యాహ్నం భోజనం పెట్టించేస్తారు, అలవాటు ఉంది. కానీ అది మానుకొని ఇట్లాంటివి చేసుకుంటే బాగుండేది, ఇంకా కొంచెం దగ్గర అయ్యేవాళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు నేనే కాదండి, టీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరిలో ఉన్నట్టు మనకి భావాలు ఇవి. వాళ్ళు ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేదు, మేమేం షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మొదటి ఎవ్వరు చెప్పుకోలేదు అంటే 2001 నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా. వాళ్ళది కూడా ఇదే సేమ్ ఫీలింగ్, అసంతృప్తి ఉందంటారు. అసంతృప్తి లేదు, కలవరు, కలిస్తే బాగుండు, అట్లీస్ట్ ఒక గంట అన్న ఎమ్మెల్యేలకు టైం పెడితే బాగుండు, లేకపోతే వారానికి ఒకసారి అన్న పెడితే బాగుండు. జిల్లాకు ఒక వారం, నెలకు ఒకసారి ఒక జిల్లాకు వాళ్ళకు పెడితే బాగుండు. ఇట్లా
రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు. సో మొత్తం మీద మీరు ఎప్పుడు వార్తల్లోకి, లాస్ట్ టైం మీరు ఎలాగే కొంచెం అంటే కాంట్రవర్షియల్గా వార్తల్లోకి రావడమే నాకు చాలా బాధాకరం ఉంది. మేము ఈ చేయని తప్పులకే మేము కాంట్రవర్షియల్ అయిపోతూ ఉన్నాము, అదే నా బాధ. అసలు నిజంగా మేము తప్పు చేసి బయటకు వచ్చి మాట్లాడితే అది పర్లేదు, కానీ ఎవరో చేసిన నిర్ణయాలకు ఎవరో తీసుకున్న దానికి ఈరోజు మేము ఈ విధంగా మాట్లాడిచి రావడం బాధ. మీకు మురళి గారికి ఉండే ఇండివిజువల్ నేచర్ ఏదైతే ఉందో, అంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని కొంచెం, అంటే మీరు డెఫినెట్గా మీ సీనియారిటీకి కావాల్సిన గౌరవాన్ని, ఆ ఇంపార్టెన్స్ని కోరుకుంటారు కాబట్టి మీకు యాక్చువల్లీ ఏ పార్టీలో అయినా సుదీర్ఘకాలం మనుగడ సాగించే ఆప్షన్ బెటర్ అంటారా? మీరు ఇండిపెండెంట్గా ఉండడం బెటర్ ఎప్పుడైనా ఫీల్ అవుతారా? అంటే ఇండిపెండెంట్గా అంటే ఒకటి ఏంటంటే ప్రజలు అంత ఈజీగా మనల్ని అబ్జర్వ్ చేసుకోలేరు. వాళ్ళల్లో ఒక మెంటాలిటీ ఉంటుంది అన్నట్టు, అంతే ఈ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ అనేటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఈ పార్టీ మీద కోపం వస్తే ఆ పార్టీకి వేస్తారు, ఆ పార్టీ మీద కోపం వస్తే, కానీ ఇండివిజువల్గా అనేది కంటిన్యూస్గా మనం ఇవ్వరం కూడా. మన పొలిటికల్ లైఫ్ని అయితే మనం డీల్ చేయడం చాలా కష్టం అది. అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తా ఉంది, చూడాలి ఎలా ఏ పార్టీలో మీకు భారతి పళ్ళం పెట్టి పిలుస్తారు. సో ఇప్పుడు ఎవరైనా ఎదురు పడితే టీఆర్ఎస్ సభ్యులు మీ తోటి? అట్లేం లేదండి, నేను అందరినీ కలిపిపోతాను. కేటీఆర్ గారు కనిపించిన పలకరించి అడుగుతారా? ఓపెన్ గా అడిగేస్తాను. ఎందుకంటే తప్పే ఉంది, అడగడంలో తప్పే ఉంది, అడిగే హక్కు నాకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లేదక్క, మీరు తొందరపడ్డారు, కొంచెం ఆగేట్ండి, ఏదో ఒకటి అవుతుండి, ముఖ్యమంత్రి గారు సీఎం గారు చేస్తామని అనుకున్నారు, మీరు తొందరపడి అదైనా ఎందుకు చెప్పలేదని అడుగుతుండే కదా, అడుగుతాను కదా, ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లలో చెప్పొచ్చు కదా. మొత్తం మీద మీరు భంగపడ్డారు, పోరాటం మీ ఏమంటారు మీ జర్నీలో ఉంది కాబట్టి పోరాటాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరొకసారి ఇంకొక గూటికి చేరబోతున్నారు. ఇంకొక గూటికి అనేది ఇంకా డిక్లేర్ కాలేదు, మళ్ళీ డిక్లేర్ అయినాక మాట్లాడుకుందాం. అప్పటి వరకైతే నేను ఆమె ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ కొండా సురేఖ గారు, కొండా మురళి గారు ఇండిపెండెంట్ దంపతులు. ప్రజలంటే ఇష్టం, మాస్ లీడర్స్గా మంచి పేరున్న లీడర్స్గా మాకు ఈ సమయం ఇచ్చి ఐ డ్రీమ్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు సురేఖ గారు. నమస్కారం అండి.